वेलकम टू हाउस फॉर सेल इप्पुडु मीरु चूस्तुन्न लोकेशन रामपल्ली विलेज अंडी। रामपल्ली विलेज लो हाउसेस इवि मनं चूस्तुन्नामु। रामपल्ली विलेज लो उन्नामु। ईसीएल नुंचि 10 किलोमीटर्स रेडियस अंडी। ईसीएल नुंचि 10 किलोमीटर्स उंटुंदि। इदि नागार मुनिसिपालिटी किंदकि वस्तुंदि। मनकि गट्केसर वच्चेसि 3.5 किलोमीटर्स वस्तुंदि। इक्कडि नुंचि गट्केसर 3.5 किलोमीटर्स रेडियस अंडी। तर्वात ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ రేడియస్. ఇక్కడ మనకి ఇన్ఫోసిస్, జన్పాక్ ఇవన్నీ కూడా 2-3 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటాయండి. ఇక్కడ అన్ని కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ ఇది రాంపల్లి విలేజ్ లోది. రాంపల్లి విలేజ్ లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇది నాగార మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక్కడ హౌసెస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం ఒక హౌస్ విజిట్ చేద్దామండి. ఒక హౌస్ విజిట్ చేద్దాం ఈ లొకేషన్ లో. నార్త్ వెస్ట్ హౌస్ అన్నమాట ఇది. వెస్ట్ ఫేసింగ్ రోడ్. మీరు చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ రోడ్. మీరు చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ రోడ్. దీనికి నార్త్ సైడ్ కూడా రోడ్ ఉంది. నార్త్ సైడ్ రోడ్ చూడండి. మీరు చూస్తున్నది నార్త్ సైడ్ రోడ్. ఇదంతా లొకాలిటీ చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకాలిటీ. అన్ని హౌసెస్ ఉన్నాయి. రాంపల్లి విలేజ్ ఇది. రాంపల్లి విలేజ్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్. ఇది మీరు చూస్తున్నది నార్త్ సైడ్ రోడ్ అండి. ఇది వెస్ట్ సైడ్ రోడ్. మనం ఇప్పుడు ఒక హౌస్ చూద్దాం మనం. ఇది మీరు చూస్తున్న హౌస్. ఇది మనం చూడబోయే హౌస్ అన్నమాట. ఈ హౌస్ 140 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK అండి. ఇండిపెండెంట్ హౌస్ 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి ఇది. ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో కట్టిన హౌస్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా కట్టారు చూడండి హౌస్. ఇది ఫ్రంట్ హౌస్. ఇది రెడీ టు ఆక్యుపై అండి. ఫుల్ ఫ్లడ్డెడ్గా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై. ఈ హౌస్ ఒకసారి విజిట్ చేద్దామండి. ఎలా ఉందో చూడండి ఒకసారి హౌస్ ఒకసారి. ఇది గేట్, మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన నార్త్ వెస్ట్ హౌస్ అనమాట. నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది. 140 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ హౌస్. డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది మీరు చూస్తున్నది కార్ పార్కింగ్. చూసారు కదా ఎలా ఉందో. ఇదంతా కూడా కార్ పార్కింగ్. ఇది ఇక్కడ బోరు సంప ఉంటుందండి. బోరు ఇది సంప. మీరు చూస్తున్నది ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. వాష్ ఏరియా ఇది. ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఇది 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టబడిన నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ 3 అడుగుల సెట్ బ్యాక్స్ 3 ఫీట్ అండి. బ్యాక్ సైడ్ 1.5, రైట్ సైడ్ మళ్ళీ 1.5 ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్లో కూడా వెస్ట్ సైడ్ కూడా 1.5 ఫీట్ వదలబడారు చుట్టూ సెట్ బ్యాక్స్. ఇది మీరు చూస్తున్నది మెయిన్ డోర్. నార్త్ ఫేసింగ్ హౌస్ మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్. ఇది ఇలా ఉంది. మొత్తం కూడా టీ కూట్ తోటి కంప్లీట్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్. ఇది హాల్. మీరు చూస్తున్నది హాల్. ఇదంతా కూడా హాల్ అండి. హాల్ ఇది. ఇదంతా కూడా హాల్. మీరు చూస్తున్నారు హాల్. ఇది హాల్కి ఈస్ట్న డోర్ పెట్టారండి. హాల్ పక్కన ఈస్ట్న డోర్ ఉంటుంది, విండో. ఇది మీరు చూస్తున్న టీవీ యూనిట్. టీవీకి యూనిట్ అనమాట. టీవీకి ప్రొవిజన్ అనమాట. ఇది ఇదంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ తోటి కంప్లీట్ అయిందండి. ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఫుల్ ఫ్లెడ్జ్ రెడీ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ రూమ్ అండి ఇది. డైనింగ్ ఏరియా. ఇక్కడ మీకు వాష్ ఏరియా వస్తుంది. వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చున్నారు. దాని పక్కనే విండో ఉంటుందండి. విండో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. పైన అంతా కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వర్క్స్ తోటి కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్స్ తోటి కంప్లీట్ చేశారు. రెడీ టు మూవ్ అన్నమాట. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది. ఇది 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది ఒక బెడ్రూమ్. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది బెడ్రూమ్ అండి. మీరు చూస్తున్నది బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ సార్. చూస్తున్నారు కదా చాలా చక్కగా కట్టారండి. ఫాల్ సీలింగ్ వర్క్స్ తోటి చాలా చక్కగా కట్టారు. రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుందండి. ఇది ఒక బెడ్రూమ్. సారీ, ఇదే మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్, దానికి విండో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గానే ఉంటుందండి.
దీనికి అటాచ్ టాయిలెట్ ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ మీరు చూస్తున్నారు చాలా స్పేషియస్గా కట్టబడ్డారని అటాచ్ టాయిలెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్కి ఇంకొక బెడ్రూమ్ చూద్దామండి హాల్లోంచి లోపలికి వెళ్తుంటే ఇదొక బెడ్రూము ఇది కూడా దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంటుందండి చూస్తున్నారు కదా సెకండ్ బెడ్రూమ్ ఇది పైన ఫాల్ సీలింగ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ ఫినిష్ చేశారు ఫినిష్ అయ్యి ఉంది మీరు చూస్తున్నది విండో మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు ఫాల్ సీలింగ్ వర్క్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కింద అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు మార్బుల్ చాలా బాగుంటుంది మార్బుల్ ఫినిషింగ్ ఇప్పుడు దీనికి ఈ ఇంటికి ఈ హౌస్కి రెండు బెడ్రూమ్లు అటాచ్ టాయిలెట్స్ ఉంటాయండి రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇది మీరు చూస్తున్నది అటాచ్డ్ టాయిలెట్ చాలా స్పేషియస్గా ఉంటుందండి టాయిలెట్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉందండి అటాచ్డ్ టాయిలెట్ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చారు దాని తర్వాత ఇది మీరు చూస్తున్నది పూజ గది అండి పూజ గది ఇది మీరు చూస్తున్నది పూజ గది పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అంతా కూడా రెడీ టు ఆక్యుపై అండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయ్యి ఉంది దాని పక్కనే మీకు కిచెన్ అండి ఇది కిచెన్ కిచెన్కి ప్రొవిజన్ కిచెన్ డోర్ ఇది కిచెన్కి ఎంట్రన్స్ ఇది మీరు చూస్తున్నది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు చాలా బ్యూటిఫుల్గా స్పేషియస్గా ఉంటుందండి కిచెన్ ఏరియా కూడా చాలా బాగా ఉంటుంది ఇది మీరు చూస్తున్నది కిచెన్ అండి కిచెన్కి బయటకు వెళ్ళడానికి డోర్ ఇచ్చారండి దీనికి కిచెన్కి డోర్ బ్యాక్ సైడ్ మళ్ళీ డోర్ ఇవ్వడం జరిగింది ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు కిచెన్ చూశారు కదా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు అంతా కూడా ఇదంతా కూడా 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టబడిన నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ 2BHK హౌస్ అండి 2BHK హౌస్ ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్నీ చూసుకోండి ఎలా ఉన్నాయో అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు మార్బుల్ ఫినిషింగ్ తోటి ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా 15 ఇంచెస్ కాలమ్స్ తోటి కట్టామండి కట్టబడిందండి హౌస్ అన్నీ కూడా 15 ఇంచెస్ కాలమ్స్ 16mm రాడ్స్ 4 రాడ్స్ 12mm రాడ్స్ 2 రాడ్స్ యూజ్ చేయడం జరిగింది కాలమ్స్లో కూడా కంప్లీట్ రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్ట్ చేశామండి శాండ్ రెడ్ బ్రిక్కే వాడారు బిల్డర్ మొత్తం కూడా చాలా చక్కగా కట్టారండి బ్యూటిఫుల్గా కట్టారు ఇల్లు శాండ్ ప్లస్ రెడ్ బ్రిక్ తోటే వాడారండి కంప్లీట్ శాండ్ రెడ్ బ్రిక్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ దీని ప్రైస్ వచ్చేసి 66 లాక్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి 66 లాక్స్ 140 స్క్వేర్ యార్డ్స్లో 2BHK ఇండిపెండెంట్ హౌస్ దీని ప్రైస్ వచ్చి 66 లాక్స్ నెగోషియబుల్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ హౌస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి నా నెంబర్ నా పేరు శ్రీనివాస్ అండి నా నెంబర్ వచ్చేసి 8465916637 నా పేరు శ్రీనివాస్ నా నెంబర్ 8465916637 అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్